ఇప్పుడు జనరల్లీ ఏంటంటే రకరకాలైనటువంటి మీమ్స్ మూవీస్ మీద వస్తూ ఉంటాయి. రాజమౌళి గారి సినిమాల మీమ్స్కి ఒక స్పెషాలిటీ ఉందన్నమాట, మీకు తెలుసు కదా. బాహుబలి అప్పుడే రకరకాలు వచ్చాయి, అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు కుర్రాళ్ళుగా ఉండేవాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయాయి, పిల్లలు పుట్టేశారు, ఆ పిల్లలకు కూడా ఆ తర్వాత సంబంధాలు చూడడం మొదలెట్టారు లాంటి మీమ్స్ కూడా వచ్చాయి. అంటే మెట్రోకి పిల్లరేశారు, మెట్రోలు వచ్చేసాయి, అవి ఫామ్ అయ్యి స్టేషన్లు కూడా అయిపోయాయి అనేది. మరి ఇప్పుడు దీని మీద కూడా చాలా మీమ్స్ వచ్చాయి, ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్దామా ఏమేమి వచ్చాయో. సో ఇవాళ మీమర్స్ స్పెషల్ ఎపిసోడ్ అన్నమాట, డెడికేటెడ్ టు ఆల్ ద మీమర్స్, బికాజ్ వాళ్ళు బోలెడంత ఎఫర్ట్ పెట్టి వాళ్ళు కూడా దాంట్లో డైరెక్షన్ చేసి వాళ్ళ టాలెంట్ అంతా చూపిస్తూ ఉంటారు కాబట్టి ఒక్కొక్కటి చూద్దాం. మీమ్ వన్, ఆర్ఆర్ఆర్ స్టార్ట్స్ రోలింగ్ టుడే, ఫ్యాన్స్ బాయ్ అన్న, బాయ్ బాయ్ చరణ్ అన్న, బాయ్ తారక్ అన్న, రాజమౌళి గారు లాక్కొని. కానీ ఇలా ఇద్దరిని, ఇద్దరికి సమానమైనటువంటి ఫ్యాన్ బేస్ ఉంది, వీళ్ళని ఇలా డైరెక్ట్ చేయాలి అన్నప్పుడు టూ హీరోస్, మీరు స్పెషల్గా ఏదైనా డైట్ తీసుకున్నారా? మామూలు విషయం కాదు. చరణ్ ఏమో తెలియదు కానీ మిస్టర్ తారక్ గారిని డైట్ ఏం తీసుకోలేదు. రమగారు ఏమైనా వీళ్ళతో షూటింగ్ చేస్తున్నావు ఇవాళ తినే సెల్లు అలా ఏం లేదు, కొంచెం బీపీ ఎక్కువ రేజ్ అయ్యి దాన్ని తగ్గించుకోవడానికి మిల్క్ షేక్లు ఐస్ క్రీమ్లు అవి ఎలాగ రమ ప్రొవైడ్ చేయదు కాబట్టి స్విగ్గీలో కొట్టి స్పెషల్గా తెప్పుకుంటారు. బీపీ మీకు బాగా రేజ్ అయినప్పుడు జనరల్లీ ఏం చేస్తారు మీరు చెప్పండి? మైక్ పగలు కొడతారు. లేదు ఒకే ఒకసారి మైక్ ఎరగొట్టి నోట్లో నుంచి ఒక పచ్చి బండ అదే మన హై హై నాయకులు ఉంటారు కదా, బూతు 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 అని మైక్ ఎరగొట్టి. నీకు కూడా అది బూతులాగా వినిపిస్తుందా? ఈ ఒక్క దగ్గర నీకు ఒక పాయింట్ వచ్చింది, ఒప్పుకోక తప్పట్లేదు. నెక్స్ట్ 2 ఇయర్స్ వరకు నేను తారకు ఫుల్ బిజీ ప్రభాస్ గారు. పాపం వీళ్ళకి తెలియట్లా 2 ఇయర్స్ అయిపోయింది. అది మాత్రం పాపం నిజంగా చరణ్ అడిగిన క్వశ్చన్ లాగే ఉంది. చరణ్ పాపం నిజంగా అయిపోద్ది అన్న అంత అంత కాన్ఫిడెంట్ గానే ఉన్నాడు. బట్ డెఫినెట్ గా 2021-2022 వరకు సినిమా వెళ్దాం, 2020లోనే వస్తుంది అది మాత్రం గ్యారంటీ. సార్ సార్ అది బట్ డెఫినెట్ గా 2021-2022 వరకు సినిమా వెళ్దాం, 2020లోనే వస్తుంది అది మాత్రం గ్యారంటీ. ఫైనల్లీ 2020 నుంచి 2022 వరకు వచ్చింది. ఆ ప్రెస్ మీట్ పెట్టిన రోజు కరోనా వచ్చుద్దా లేదా తెలియదు మనకి. అవును 2021-22 అవ్వదు అని మాత్రం అంత ఖచ్చితంగా ఎలా చెప్పాడు ఆయన? అవ్వదు అని గ్యారంటీతో చెప్పాడు. అంటే 21-22 ఎలా? ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ అంతే. అదే ఐదు గురించి ఆయనకు తెలుసు బాగా. ఏ లేదు లేదు, ఒక ఈగా ఒక మర్యాద రామన్న ఇవన్నీ ఎంత అండి? 6 మంత్స్? ఆరు నెలల ఈగ, 2 ఇయర్ ఈగ, 2 ఏళ్ళు మర్యాద రామన్న 6 నెలలు తీయాల్సింది, 18 నెలలు. లక్కీగా ఈగ కాబట్టి 2 ఇయర్స్ పట్టింది, బొద్దింకైతే ఇంకొంచెం 4 ఇయర్స్ జంతువుని బట్టి పెరుగుతుంది. ఓకే నెక్స్ట్ మీమ్, కీరవాణి గారు నేమ్స్ ఇన్ డిఫరెంట్ ఇండస్ట్రీస్, తెలుగు ఇండస్ట్రీ. మనకి తెలుగులో ఎంఎం కీరవాణి గారు మ్యూజికల్, అంగ తమిళ పాత మరగదమణి మ్యూజికల్, ఈయనెవరు? ఈయన ఆయనే. హిందీ మే దేకేతో ఎంఎం క్రీమ్ మ్యూజికల్, అంటే పేర్లు మారుతూ ఉన్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ గారు మాత్రం, కానీ ఒరిజినల్లో మాత్రం గెటప్లు మారడం లేదు, పేర్లు మాత్రమే మారుతున్నాయి. ఓకే నెక్స్ట్ మీమ్, సో ఇదండి సంగతి, ఎలకత్తమ్మ ఫిల్లియా ఎలకత్త, దీని మీద వీడియోస్ కూడా ఉన్నాయి చాలా. ఇది జస్ట్ ప్రెజెంట్ చేసాము. నెక్స్ట్, ఆ స్పీడ్ ఏంటన్న సాంగ్? ఇంకా 1.5x పెట్టినా కూడా అన్ని చెక్ చేసుకున్నాము, అయినా ఏంటి స్పీడ్, స్పీడ్ లో పెట్టారేమో అని ఒక ఫీలింగ్. కాదండి, మీకు మీకు ఎలా అనిపించింది చరణ్, అసలు ఇన్నిసార్లు మళ్ళీ ఇంకొకటి 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 అన్నప్పుడు మీ ఇన్నర్ అందరు బహర్ లాగా, మీ ఇన్నర్ వాయిస్ ఏంటి? ఇందాక లూప్ అనే వచ్చింది కదండి, ఆ లూప్ లోకి వెళ్ళాం అంతే. చేస్తూ 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 మకాలు పడిపోయి మేము పడిపోయి, అంటే ఫీలింగ్స్ లేవు మీకు? ఇంకా ఫీలింగ్స్ లేవు, లేవు. చేస్తూ ఉన్నారు మీరు అంతే. ఓ మరా మనిషి, ఒక స్పై క్యామ్ కనుక అలా నెమ్మదిగా రూమ్ లోకి వచ్చి ఉంటే అయిపోయి ఇలా ఇలా పడిపోవడం అంతే, సోయ్ లేకుండా.
రాత్రి కలలు కూడా సింక్ లోనే ఉండాలి బాబు. మీరు కాదు, సాంగ్ బయటకు వచ్చిన తర్వాత మాక్సిమం ఇండియా అంతా నాటు 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 ఇందులోనే ఉన్నారు. కానీ చరణ్ ఇన్నర్ ఫీలింగ్స్ ఏమై ఉంటుంది తారక్ ఆ టైంలో లోపల, అంటే మళ్ళీ వన్ మోర్ ఇంకో ఇప్పుడు నా భయం, ఇప్పుడు నేనన్న ఫీలింగ్స్ ఏంటి? అబ్బా ఇంకా ఆపు జక్కన్న, ఆపండి ప్లీజ్. నేను లోపల చరణ్ అదే వాయిస్ తారక్ చూస్తా చెప్తాడని బయట కండు ఇలా మామూలుగా ఇలా చూసి అంటాడు కదా జక్కన ఏంటిది వచ్చింది కదా బాగా అంటే నాతో వచ్చింది కదా బాగా జక్కన వచ్చింది కదా బాగా. మీరు మాత్రం అనుకున్న ఇలాగే నవ్వేస్తారు కదా, అంటే ఏం చెప్పినా ఇలా నవ్వేసి ఆ టైంలో నవ్వితే కొంచెం బీపీ రైజ్ అవుద్ది. నా జీవితంలో మాత్రం అసలు ఒక్కసారి అబ్బా ఆ మానిటర్ అది ఎక్కడుందో దాన్ని ఎరగొట్టేద్దాం అన్నంత ఫీలింగ్. మామూలుగా ఇప్పుడు అంత స్పీడ్లో వెళ్తుంది కదా, అంత స్పీడ్లో ఎవరైనా చూస్తారా సింక్ వెళ్ళిపోద్ది కదా, ఆ పాటను ఎలా చూడాలి? అలాగే చూడాలి స్టెప్ ఫ్రీజ్. మేము ఇలా 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 అదిగో తారక కొంచెం పైకి వెళ్ళిపోయింది, పైకి వెళ్ళిందా? మామూలు వదిలేయండి, ఈక్వల్గా వెళ్ళింది కదా, బాగానే వెళ్ళింది. అట్టకాదు అలా పాజ్ చేసి అదిగో ఒకటి పైకి ఉంది, ఒకటి పైకి ఉందా, ఇప్పుడు అక్కడికి ఎలా పెట్టాలి నేను? నేను అన్నాను ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా జక్కన్న, అది అలా ఉంటుంది. తన స్టైల్ నా తంది, నా స్టైల్ నాది, ఇద్దరు స్టైల్స్ని మీరు క్యాప్చర్ చేయడానికి ట్రై చేయాలి. కానీ ఇద్దరు ఒకటే లాగా ఆడడం నాకు ఆ స్టైల్ ఈ స్టైల్ కాదు, నాకు స్టైల్ ఉంది. అలాంటి సినిమా ఇంత ఉంది కదా, నాకు ఆ కోకో కోలానే కావాలి, ఇలా నాకు ఆ స్టైలే కావాలి. స్టెప్ ఫ్రీస్ మా నిజంగా రాక్షసు, ఐ అండర్స్టాండ్. అన్యాయం దాటి వల్ల అదే మాట్లాడుకున్నారు అంటే ఈయనకి చాలా ముందు చూపండి. ఎప్పుడైనా ఈయనకి దూరదృష్టి ఎక్కువ కదా, ఇలాంటి మీమర్స్ అందరినీ దృష్టిలో పెట్టుకున్నారు. వాళ్ళ పని ఏంటి, ఏదైనా ట్రైలర్ రాగానే ఏ ఈ షాట్ అక్కడిది ఆ షాట్ ఇక్కడిది ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళు వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఈ కాలు పైకి వెళ్ళింది ఈ కాలు కిందకి వెళ్ళింది అని వాడు సర్కిల్ వేస్తాడు. అది లేకుండా చేశాడు, మీరు ఇంకోటి అడగాల్సింది 17 టేకుల తర్వాత ఏ టేక్ ఓకే చేశారు. అప్పుడు ఏ టేక్ ఓకే చేశారు నాకు తెలియట్లేదు. మీకు తెలుసా అండి? ఆఫ్ కోర్స్ తెలుసా. ఎడిటింగ్ లో చూసినప్పుడు ఏది పర్ఫెక్ట్ గా ఉండదు. రెండో టేక్ ఏంటంటే సుమారుగా ఎడిటింగ్ లో చూసినప్పుడు ఏది బాగుందో అన్ని రకాలుగా. సో 17 కావాలా సార్? 17 సార్, రెండులో కూడా చూస్ చేసుకోవచ్చండి, రెండోదే బాగుండేది కదండి. కాదండి, ఇంకా ఏదో పర్ఫెక్షన్ వస్తుందని చెప్పి చేస్తాం. మీరు చేయలేకపోయారు అందుకనే పర్ఫెక్ట్ గా అందుకని. ఎంత మాట ఎంత మాట, ఏమంటివి ఏమంటివి, మీరు చేయలేకపోయారంటీరా? ఇప్పుడు చేస్తారు వాళ్ళు కావాలంటే రెండు కాళ్ళు ఒకటే దగ్గర పెట్టి అల్పులు అధములు అయిన వాళ్ళ గురించి మనకి ఇక్కడ అసందర్భ ఎంత మాట, మిమ్మల్ని కూడా అనేసారు. లేకపోతే మేము కాకపోతే ఆయన ఏమన్నా చూస్తాం. Come on, I challenge. అవును రాజమౌళి గారు, మీరు ఎప్పుడైనా ట్రై చేశారండి ఆ స్టెప్? ఒకసారి చేయొచ్చు కదా. మీరు అన్నిసార్లు చూసారు కదా ఫ్రీ. ఇప్పుడు నేను మొన్న ఆయన దగ్గర మాట తీసుకున్నాను, ఈ సినిమా సక్సెస్ అవుతే, సక్సెస్ అవుతే కాదు అయిపోయింది, ఆ సక్సెస్ అయిన రోజు ఆడియన్స్ కి థ్యాంక్స్ ఎలా చెప్పాలి, ఐ నాట్ నాట్ స్టెప్ అయ్యాను, మేమిద్దరం ఫ్రీజ్ చేసి ఇది ఇక్కడ ఇలా వెళ్ళింది ఇది అలా వెళ్ళింది కరెక్ట్ గా పెట్టాలి. అంటే ఆయనతో పాటు జోడీ ఇంకొకళ్ళు ఉండాలి కదా, కీరవాణి గారు అయితే బెటర్ అంటారు. ఇప్పుడు దీంట్లో విఎఫ్ఎక్స్ మిక్స్ చేద్దాం ఆయనతో, ఆయనే రెండు సార్లు అయ్యాల్సి వస్తుంది వేరే వేరే డ్రెస్. అంటే మీరు ఎప్పుడైనా ఇన్సైడ్ సీక్రెట్ గా ఎవరు లేనప్పుడైనా ట్రై చేసి చూసారా? సర్లేండి, ఎన్ని ప్రమోషన్స్ ఎక్కడెక్కడ తిరిగారు, మీకు మాత్రం ఏం గుర్తు. ఓకే నెక్స్ట్, నీ సీన్ అయిపోయిందా? ఏంటి అయిపోయేది, పొద్దు నుంచి తీస్తానే ఉన్నాడు జక్కన, అయితే నేను గిల్లుతా నువ్వు స్టార్ట్ చెయ్యి. ఎంతకి తెగించారురా? ఇందులో జోక్ ఏం లేదు, ఇది నిజం, ఇది నిజం. ఇందులో జోక్ లేదు, నవ్వడానికి మేము కాదు, ఇది మేము కాదు, ఇది కరెక్ట్ గా అంటే నాకు తెలిసి ఇది ఎవరో ట్రిపుల్ ఆర్ టీమే క్రియేట్ చేసి ఉండొచ్చు కూడా, చెప్పలేము. గోస్ట్ గోస్ట్ మీమ్స్ అంటారు వీటిని. కార్తికేయ చేసి ఉంటాడు కూడా. ఇందులో నీ హస్తం ఉందా? నేను ఒక్క సీక్రెట్ వెల్లడించొచ్చా? yes please please please. ఎలాంటి రాజమౌళి ఎలాంటి దర్శకుడు అని నేను వద్దు అంటే ఆగిడట్టు కాదండి. ఈ సీక్రెట్ మాత్రం, ఇది మాత్రం బాబోయ్, నేను నాకు అంటే నాకు ఇన్నేళ్ల నుంచి దాదాపు 20-21 సంవత్సరాల నుంచి తెలుసుగా, అసలు నాకు ఒక ప్రతిసారి ఒక కొత్తలా కనిపిస్తాడు కదా. బాంబేలో ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిపోయింది, మమ్మల్ని అలా పైకి ఓ 100 అడుగులు ఉంటుందా, 100
80 అడుగులు ఉండొచ్చులే, మీకేం తెలుస్తుంది ఇక్కడ నుంచి చూస్తే మీకు అలా అనిపిస్తుంది, మా పై నుంచి చూస్తే మాకు రోపులు కట్టి ఈయన గుర్రంలోంచి రావాలి, నేను బైక్లోంచి రావాలి, దీనికి మాకు రిహర్సల్స్. ప్రీ రిలీజ్ ఈవెంట్కి రిహర్సల్స్ ఏంటి కార్తికేయ అన్న? అదే బాబా మామూలుగా ఒక ఒక పని చేయడుగా, ఇప్పుడు నువ్వు ఆయన గుర్రంలోంచి నువ్వు బైక్లోంచి రావు, గుర్రంలోంచి బైక్లోంచి రావడం ఏంటి, మామూలు వీళ్ళు రావచ్చు కదా అన్న, పైన నుంచి రావాలంట అన్నాడు, పైన నుంచి రావడం ఏంటని రిహర్సల్ అయిపోయింది. రానే వచ్చింది ఆ తరుణం, మాకేం తెలియదు వచ్చాం, ఊపాము అందరు ఫ్యాన్స్ అందరు హ్యాపీ వచ్చాం ఇలా అనుకున్నాం, వెళ్ళిపోయి కూర్చున్నాం సైలెంట్గా ఉన్నాం, అంత అయిపోయింది. ఓ రోజు హైదరాబాద్కి వచ్చిన తర్వాత కార్తికేయ ఫోన్ చేశాడు అన్నా అని. ఏం నాన్న అన్న, కార్తికేయ అన్నా అన్నాడంటే ఏదో పెంట ఉన్నట్టు అన్నాడు. ఏం నానా అన్న, ఇది ఫోన్లో కాదు, సారీ ఫోన్లో కాదు, ఫ్లైట్లో తిరిగి వస్తున్నాం బాంబే నుంచి, ఫ్లైట్లో తిరిగి వస్తుంటే ఇదే కాన్వర్సేషన్ కాదు లీడ్ అని చెప్పిన లీడ్లో షూటింగ్ రాస్తుంది. దీనికి ఏం సంబంధం లేకుండా షూటింగ్లో ఆ రోజు ప్యాకప్ చెప్పి అయిపోయిందని పంపించేస్తాం, తను వెళ్ళిపోతాడు అరే అని ఒక షార్ట్ అని గుర్తొస్తుంది, గుర్తే మళ్ళీ తారకం పిలువ అంటాను, వెళ్ళిపోతూ ఉంటాడు ఎక్కడ పిలుస్తాడు, అందుకని మెసేజ్ పెడతాడు అన్నా అని పెడతాడు. కొంచెం ఇది ఎలా అంటే రేపు ఆఫ్ అంటాడు, షూటింగ్లో కూడా కాదు అసలు, రేపు ఆఫ్ సుమా, రేపు ఆఫ్, సరే ఓకే ఆఫ్ అయిపోయింది మనకి లేదు ఈరోజు, కొంచెం రిలాక్స్ అవుదాం, ఎందుకంటే గొడ్డును బాధనట్టు బాధేసి ఉంటాడు, రిలాక్స్ అవుదాంలే అని చెప్పి అనుకుంటే కరెక్ట్గా రాత్రి పడుకునే టైంకి మెసేజ్ అన్నా అని ఉంటుంది. అయ్యి బాబాయ్ ఏదో నానా అనగానే అన్నా అంటాడు. నానా ఏమైంది ఇది స్టార్టింగ్లో, నానా ఏమైందమ్మా అన్నా, ఏమనుకోకన్నా అన్న, చిచి ఏమ్మా ఏంటి, రేపు షూటింగ్ ఉందన్నా, ఓకే అలాగే వెళ్ళి 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 వీడు అన్న తగలయ్యా, వీడు తర్వాత వీడు అన్న అని మెసేజ్ పెట్టడం మానేసి ఫోన్ చేసాడు డైరెక్ట్గా, పాపం ఏ అవసరం వచ్చిందో అని ఫోన్ ఎత్తేవాడిని అన్నా అనేవాడు. ఏం కావాలి చెప్పు, ఇన్విటేషన్ స్టేజ్ మారిపోయింది, ఇప్పుడు ఎవరాలో షూటింగ్కి ఏం పెట్టా పెంట, అదే అన్నా పొద్దున 8 8:30 నేనెక్కడో డిన్నర్లో ఉంటే ఇప్పుడు అన్ని మానేసి పొద్దున 8 వెళ్ళిపోవాలి. ఇది వెళ్ళింది వెళ్ళింది, ఇది అవుతుంది డిస్కషన్. నెమ్మదిగా సడన్గా వాడు వచ్చి అన్నా అన్నాడు. అదే కదా, ఇది మాకు 100 చెప్పాడు, ఈడు అన్నా అని పెట్టాడంటే చాలు బీపీ రైజ్ అవుతుందని 100 ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు చెప్పాడు. నేను ఫ్లైట్లో నుంచి వస్తానంటే 3:00 ఫ్లైట్ వస్తుంటే బాబా నువ్వు ఒకసారి తారకానికి చెప్పు మంది ఉంది కదా అన్నాడు. ఏది అప్పుడే చెప్పా పెంట అన్నా అనే పెంట అప్పుడే చెప్తే సరే అంటే నేను వెళ్ళి తారక్ మీరు అది చెప్తారు కదా ఈ కార్తీక గారు ఎలా అడుగుతారు చెప్పండి అన్న, అంటే మనోడు లేచిపోయి ఎయిర్లో నుంచి యాక్ట్ చేసే ఇది ఫ్లైట్లో, ఫ్లైట్ ఇంకా వెళ్తుంది అలా గాల్లో ఉంది, కార్తీక దగ్గర నుంచి మెసేజ్ వస్తుంది నేను రియాక్ట్ అవుతాను చెప్తున్నాడు. మళ్ళీ మెసేజ్ ఎందుకో రే నువ్వు అడగరా అన్న, సరే నాకు అర్థం కాదు అరే లైవ్లో అడగరా అన్నాడు. అనగానే అన్నా అన్నాడు. ఏంటి అన్నా? నేను అదే అన్నా, రేపు రాత్రి ఒక చిన్న పని ఉందన్నాడు. హెదా ఏం పని అన్నా? నాకు తెలియదు ఇది సీరియస్ అని అన్నా. ఇప్పుడు ఆ బైక్ ఇది రాలేదు అంటాడు. ఇది నిజం జోక్ కాదు, ఇది హైలైట్ ఏంటంటే సుమా అక్కడ లైట్లు ఆన్ అవ్వలేదంట ఆయన కావలసినట్టుగా, ఆయన కావలసినట్టుగా ఫైర్ వర్క్స్ ఆన్ అవ్వలేదంట, ఇరిటేషన్ వచ్చేసి బిలీవ్ ఇట్ ఆర్ నాట్ ఆ బైక్ గుర్రాన్ని బాంబే నుంచి హైదరాబాద్కి తెప్పించి అల్యూమినియం ఫ్యాక్టరీలో మళ్ళీ సెటప్ చేయించి మళ్ళీ క్రేన్లు భారీ భారీ క్రేన్లు ఒక 2-3 తెప్పించి వెనకాల స్ట్రోబ్ లైట్లని స్మోక్ అని ఒక మినీ ఈవెంట్ గ్రౌండ్లా తయారు చేసి దాన్ని ఆ ఎంట్రీలు మళ్ళీ షూట్ చేశారు ఆయన. వాట్ యు సీ ఇన్ దట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇస్ నాట్ ద లైవ్ ఎంట్రీ, ఇస్ ది డెడ్, ఇట్ ఈస్ ద రీషాట్ ఎంట్రీ. నేనే ఇంకేం మాట్లాడతాం, దండం పెట్టేశా బాబోయ్, నీకు దండం ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడానా? లేదండి ఆ లైట్ సరిగ్గా ఆన్ చేయలేదంటాడు. లైట్ సీజీలో వేసుకుంటా బాబు, నువ్వు ఉన్నంత వరకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని ఎవరు ఏం చేయలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అసలు ఎందుకు అలా డెడికేషన్ అటువంటిది మరి బాహు, ఐ యామ్ టెల్లింగ్ దట్ ఆ తారక్ అంటే మనకి యమదొంగ అప్పుడంతా ఇంకా ప్రీ రిలీజ్ కి రిహర్సల్స్ చేయించలేదు కానీ ఆల్మోస్ట్ బాహుబలి అంతా మాకు బాగా ఎక్స్‌పీరియన్స్. నాకు వల్లమ్మ మామూలుగా ఇందులో ఫ్రస్ట్రేషన్ వచ్చేసేది కదా, వల్లమ్మ దగ్గరికి వెళ్ళి మామూలుగా అమ్మా ఏంటమ్మా తుక్కు తుక్కుని కూడా అసలాడంటే పిచ్చి నాన్న పిచ్చి ముదిరిపోయింది అది, అది ముదిరిపోయిందమ్మా ముదిరిపోయింది అనగానే సరే ఏదో చెప్తున్నారు కదా వల్లమ్మ అని. ఆ రోజు నిజంగా ముదిరిన పిచ్చిని చూశాను నేను, ముదిరిపోయింది దీనికి పైగా అంటురోగం కాదు అది,
పక్కోడు కంటుకొని వాడికి వస్తుందా? లేదు, అది ఓన్లీ ఆయన ఒక్కడి దగ్గరే ఉంటుంది ఆ వ్యాధి. కానీ గ్రేట్ తెలుసా, ఎందుకంటే ప్రీ రిలీజ్ ఈవెంట్స్ని కూడా అంత డెడికేషన్తో చేయడం అనేది నేను ఓన్లీ రాజమౌళి గారితోనే మాత్రమే. ఇంకా సబ్జెక్ట్ అర్థం కాలేదు, అంత డెడికేటెడ్ హీరోస్ ఉన్నారు కాబట్టే ఆయన అలా చేసుకుంటాడు. అది ఆఫ్ కోర్స్ ఐ యామ్ టెల్లింగ్ దట్ ఐ నో. లక్కీగా బాహుబలి ప్రీ రిలీజ్ లో ప్రభాస్ గారు కరెక్ట్ గా దిగారు, లేకపోతే మళ్ళీ ఆయన్ని కూడా రిహర్సల్స్ జరిగాయి కదా, ముందు రోజు అన్ని రిహర్సల్స్, పైన నుంచి రావడం అన్ని అయింది ఆయనకి. కానీ కరెక్ట్ గా వచ్చింది లైట్ అది. అయితే సాంగ్ మొత్తం రీషూట్ చేద్దామా? తారక్ చరణ్ ఇద్దరు మట్టిలో స్టెప్ వేస్తున్నప్పుడు దుమ్ము సరిగ్గా ఎగరలేదు. అది ఇది నిజం, ఇది ఇది పెద్ద ఇది కాదు, ఇది మీమ్ కాదు, నిజమే. దుమ్ము 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 దుమ్ము. ఏం మాట్లాడుతున్నావురా, మళ్ళీ సాంగ్ మొత్తం రీషూటా? ఆ దోస్తీకి మన ఎంఎస్ నారాయణ గారి ఎక్స్ప్రెషన్, నాటు నాటుకి మళ్ళీ ఎక్స్ప్రెషన్, జననీకి ఎక్స్ప్రెషన్ అయింది, గడ్డ కట్టింది.